హలో, నమస్తే అండి అందరికీ. మాతృమూర్తులందరికీ సరిగమలు ఛానల్ తరపున మదర్స్ డే శుభాకాంక్షలు అండి. వావ్, గోంగూర మటన్ బిర్యానీ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మరి ఇది ఎలా చేయాలో, గోంగూరలోని ప్రయోజనాలు ఏమిటో ఈరోజు వీడియోలో చర్చించుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే ఎన్నో మంచి విషయాలని మనం తెలుసుకోవచ్చు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిగమలు. ఇది నా గుండె చప్పుడు, నేను భవానీ. ఫ్రెష్ గోంగూర. గోంగూర తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందంటే మాటల్లో చెప్పలేమండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఈ కోవిడ్తో ఫైట్ చేయడానికి మనకి హీమోగ్లోబిన్ కోసం ఐరన్ కావాలని చెప్పుకున్నాం కదా క్రిందటి వీడియోలో, ఆ హీమోగ్లోబిన్ ఈ గోంగూరలో చాలా చాలా ఎక్కువగా దొరుకుతుందన్నమాట. అందరూ ఎంతగానో ఇష్టపడతారు కదండి గోంగూర అంటే. ఇది రుచిపరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో శ్రేష్టమైందన్నమాట. గోంగూరని ఆహారంగా తీసుకోవడం వల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయంటే, అందులో విటమిన్స్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ చెప్తాను. ఏ విటమిన్ ఉంటుంది? B1 ఉంటుంది, B9 ఉంటుంది, సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. సి విటమిన్ ఉంటుందని అందరికీ ఈజీగా అర్థమైపోతుంది, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా, అందులో ఉండే పులుపే సి విటమిన్ అన్నమాట. ఇక అది కాకుండా ఖనిజాలు ఎన్ని ఉంటాయో చూడండి. గోంగూరలో పొటాషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఐరన్ గురించి ఆల్రెడీ ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాము, ఫాస్ఫరస్ ఉంటుంది, సోడియం ఉంటుంది. కాబట్టి ఇది ఏంటంటే మనకి విటమిన్స్ మినరల్స్ మన ఆహారంలో భాగంగా కావాలి అని అనుకునే వాళ్ళు వారానికి ఒక రోజన్న గోంగూరను తీసుకున్నారంటే అవి సమృద్ధిగా దొరుకుతాయి అన్నమాట. ఒకటి రెండు రోజులు అంటే ఒకరోజు కర్రీగా చేసుకోవచ్చు, ఒకరోజు పచ్చడిగా చేసుకోవచ్చు. గోంగూర చాలా రుచిగా ఉంటుంది. కర్రీస్ అయితే ఇక చెప్పక్కర్లేదు. నేనైతే గోంగూర చికెన్ చేస్తాను, గోంగూర మటన్ చేస్తుంటాను. తర్వాత గోంగూర శనగపప్పు కర్రీ కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఉంటుంది తర్వాత మనకి అదనంగా ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా అందుతాయి అన్నమాట. ఇక గోంగూరలో ఏంటంటే ఫ్యాట్ అనేది ఉండదు కాబట్టి పొల్లు తగ్గాలనుకునే వాళ్ళకి అది చాలా మంచిది. ఆకుకూరలన్నింటిలో కూడా ఫ్యాట్స్ ఉండవు కాబట్టి పొల్లు తగ్గడం కోసం మంచిదని చెప్తాం మనం. తర్వాత ఆక్సిలిన్ యాసిడ్ అనే ఒక పదార్థం ఉండడం మూలంగా గోంగూర వగరుగా ఉంటుందన్నమాట. వగరు ఉండేసరికి ఏమవుతుంది, మన పంచరుచుల్లో వగరు దేన్ని హైలైట్ చేస్తుందంటే ఫైర్ ఎలిమెంట్ని పెంచుద్ది అన్నమాట. ఫైర్ ఎలిమెంట్ పెరగడం అనగానే ఫైర్ దేన్ని జనరేట్ చేస్తుందంటే ఎర్త్ని జనరేట్ చేస్తుంది. ఎర్త్ అనగానే ఏమనుకుంటాం, దేనికి సంకేతం? ఎర్త్ అంటే బలము, పుష్టి, అట్లా చెప్పుకుంటాం కదా. పర్వతం అంటే ఏంటి, ఎంత బలంగా ఉంటుంది, స్ట్రాంగ్గా, అట్లా అనమాట. మనలో ఎర్త్ ఎలిమెంట్ డెవలప్ అవుతుంది, అప్పుడు మనం స్ట్రాంగ్ అవుతాం. అంతేకాకుండా బోన్స్కి చాలా స్ట్రెంగ్త్ని ఇస్తుంది అన్నమాట గోంగూర తినడం వల్ల. అంతేకాకుండా కొంతమందిలో గజ్జి, తామర ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారన్నమాట. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే గోంగూర ఆకుల్ని కొంచెం ఎండబెట్టేసి, నీడలోనే ఎండబెట్టి దాన్ని పేస్ట్ చేసి ఈ గజ్జి తామరపై రాస్తే కొంతకాలానికి, రోజు రాస్తూ ఉండాలి, అలా రాయిగా రాయిగా కొంతకాలానికి ఫలితం ఉంటుంది. అంటే గోంగూరలో ఉండే పులిపోయిన పదార్థం ఏదైతే ఉందో ఆ వగర పదార్థం అంతా కూడా ఈ దీన్ని తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇక కొంతమందికి చర్మం ఊరికే ముడతలు పడుతూ ఉంటుంది కదా, ఫేస్ డల్గా అయ్యి కాంతి లేకోకుండా అలా ఉండే వాళ్ళకి ఆకులు కనుక పేస్ట్ చేసి ఫేస్ ప్యాక్ లాగా వేసుకుని ఒక పావు గంట ఉంచుకుని మళ్ళీ కడిగేసి క్లీన్ చేసుకుంటే ఆ చర్మం ముడతలు తగ్గిపోయి కొంచెం స్కిన్ అంతా కూడా కాంతివంతంగా తయారవుతుందని చెప్తారన్నమాట. అయితే కొంతమందికి నిద్ర పట్టదు నైట్లలో, నిద్రలేమి ఉంటుంది, ఆ రక్తపోటు ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళు గోంగూర రసం తాగలిగితే చాలా మంచిదండి, బాగా నిద్ర పడుతుంది అన్నమాట. అలా కొంతమందికి ఊరికే జుట్టు ఊడిపోతుంటే కూడా గోంగూర రసాన్ని అంటే మిక్సీలో వేసి పిండి తీసి కొంచెం రసాన్ని తలకు పట్టించి తలస్నానానికి ముందు అన్నమాట కాసేపు ఉంచుకుని అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. రెండు కలిపి కొద్దిగా పేస్ట్ చేసి ఎంత ఒక గుప్పడాకులు అన్నమాట, గుప్పడాకులు అవి ఒక అరగుప్పుడు కరివేపాకు ఆకులు వేసుకుని తలకి పేస్ట్లా వేసేసుకుని తర్వాత అది కడిగేసి తలస్నానం చేసేస్తే చాలా మంచిది అన్నమాట. ఇక గోంగూరలో ఉండే కాల్షియం ఎముకలు గట్టిపడటంలో బాగా ఫలితమిస్తుందని ముందే చెప్పుకున్నాం కదా, ఎదిగే పిల్లలకి చాలా మంచిదన్నమాట. ఇక ఆడవాళ్ళకి అద్భుతమైన వరం ఏంటయ్యా అంటే, ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఆడవాళ్ళల్లో ఈ మెనోపాజ్ స్టేజెస్ కానీ లేకపోతే ఓవర్ బ్లీడింగ్ సమస్యలు కానీ ఇట్లా ఏదైనా గర్భసంచి సమస్యలు వస్తూ ఉంటాయి జనరల్గా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ రక్తం పోవడం అలాంటిది ఉన్నప్పుడు
ఈ ఫుడ్లో ఎక్కువగా మనం గోంగూరను తీసుకుంటూ ఉన్నామనుకోండి, అప్పుడు ఆ ఈ ఋతుక్రమ సమయంలో శక్తి తగ్గిపోతుంది కదా, బ్లీడ్ ఎక్కువ అవుతున్నప్పుడు అది తగ్గిపోయి అది సెటిల్ అవ్వడమే కాకోకుండా మళ్ళీ మనకి భర్తీ అవ్వాలి కదండి ఆ బ్లడ్ అంతా. అది భర్తీ అవ్వడానికి గోంగూర చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. అంటే ఏం చేయాలి, ఈ మెన్స్ట్రల్ సైకిల్ ఈ మంత్ నుంచి మళ్ళీ వచ్చే మంత్కి మధ్యలో అంతా మనం తరచుగా గోంగూరని వాడుతూ ఉండాలన్నమాట. చూసారా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో గోంగూరలో. కాబట్టి తరచుగా ఆహారంలో గోంగూరను తీసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఈ కరోనాతో ఫైట్ చేయడంలో గోంగూర ప్రముఖ పాత్ర వహిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సంశయం కూడా లేదు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను ఏంటి అంటే, నేను వంట గురించి చెప్పకుండా గోంగూర గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, వంట అనేది ఒక వంక అండి, కేవలం ఈ వీడియో పెట్టడం కోసమే వంక అన్నమాట. ఇంట్లో నేను చేశాను పెట్టాను అంతే, అంతవరకే నేను చూపించదలుచుకున్నాను. కానీ ఈ వంట అనే వంకతో ఈ విషయాలన్నీ మీకు చెప్పాలన్నదే నా మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నవేడేస్ అన్నీ తెలుసుకునేంత టైము అన్నీ ఎవరికి దొరకట్లేదు. చాలా టైం ఎంటర్టైన్మెంట్ మీద, దాని మీద, దీని మీద దృష్టి పెడుతున్నారు. ఎప్పుడో ఎక్కడో ఒక్క చోట ఒక్క వీడియో ఇలా చూసినా, ఇలా 10 మంచి విషయాలు ఒక్క 2 విషయాలు విన్నా కూడా చాలా బెనిఫిట్ జరుగుతుంది అని నా ఉద్దేశం అన్నమాట. ఈ వంట ఏముంది, నేను చేస్తూ ఉన్నాను, మీరు చూస్తూ ఉన్నారు, నేను అందులో ఏమేమి వేస్తున్నాను, ఎలా చేస్తున్నాను మీకు అర్థమైపోతూనే ఉంటుంది. దాని గురించి నేను పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు. కానీ నేను చెప్పాల్సింది మాత్రం ఈ మంచి విషయాలు చెప్పాలండి. యాజ్ ఆక్యుపంక్చరిస్ట్గా నేను ఇవన్నీ కూడా చెప్పాలని అనుకుంటున్నాను అన్నమాట. ఎంతో రుచికరమైన కమ్మనైన గోంగూర మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు, డిష్ అవుట్ చేద్దాం, చక్కగా వడ్డిద్దాం. ఇక గోంగూర ప్రయోజనాల గురించి ఈరోజు చాలా తెలుసుకున్నారు. అంతేకాకుండా మటన్ గురించి ఇక చెప్పేదేముంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రోటీన్ చాలా అవసరం కాబట్టి మటన్ తింటే చాలా మంచిది. ఇక వీటిలో వేసిన బాస్మతి రైస్ ఇంకా స్పైసీస్ ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది. అయితే భోజనం అయిన తర్వాత ఒక చిన్న స్వీట్ తినడం మాత్రం మర్చిపోకండి. అది కూడా ఎస్పెషల్లీ బెల్లంతో చేసి ఉండాలి, దాన్ని అస్సలు మరవద్దు. అప్పుడు అది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. ఏదన్నా ఫుడ్లో దోషం ఉన్నా అది మిమ్మల్ని కాపాడుతుంది ఎర్తల్మెంట్ని డెవలప్ చేసి. ఇదండి ఈరోజు వీడియో. మదర్స్ డే స్పెషల్గా ఈరోజు గోంగూర మటన్ బిర్యానీ చేయడం జరిగింది, ఎంజాయ్ చేయడం జరిగింది. ఆగండి ఆగండి, అప్పుడే అయిపోలేదు. ఈ డాక్టర్ గారు ఏం చెప్తున్నారో ఒకసారి వినండి. హలో పీపుల్, నేను డాక్టర్ హరీష్ సెనటి, మాక్సిలోఫేషియల్ సర్జన్. కొన్ని రోజులోపికి పట్టండి, జస్ట్ ఫ్యూ డేస్, 2DG, మోనోలోపిరావేర్ వ్యాక్సిన్స్, ఇంకా 4-5 న్యూ వ్యాక్సిన్స్, చాలా మటుకు ఆల్మోస్ట్ వ్యాక్సినేటెడ్ అయిపోయారు, చాలా మటుకు డిసీజ్డ్ అయిపోయి బయటపడిపోయారు. సో ఆల్మోస్ట్ హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. సో కొన్ని రోజులు తొందర పడకుండా జాగ్రత్తగా ఉండండి కొన్ని రోజులు, బికాస్ వీఆర్ సీయింగ్ సో మచ్ లైట్ నౌ. కొంచెం స్లోగా 1-3 మంత్స్లో రియల్గా ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. సో అంతవరకు ఇన్ఫెక్ట్ అయ్యి టెన్షన్ పడకుండా ఈ కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండండి. బీ వెరీ 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 కేర్ఫుల్. అండ్ 2DG అని చెప్పి ఫెంటాస్టిక్గా పనిచేస్తుందంట, అసలు వైరస్ సెల్స్లోకి వెళ్లకుండా ఆపుతుందంట. వెరీ గుడ్. మోనోలోపిరావిర్ ఆ ట్యాబ్లెట్ వేస్తే ఒక సింగిల్ డే, వన్ డోస్, ఓన్లీ వన్ డోస్, షాప్లో కొనుక్కొచ్చామా ట్యాబ్లెట్ వేసుకున్నాం. ఇప్పుడు మన ఎజిత్రాల్ ఎరిథ్రోమైసిన్ డోలో ఎట్లా వేసుకున్నాం అట్లా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. సో యు గోయింగ్ టు సీ లైట్, బాగుంది, తొందరలోనే అన్నీ తగ్గిపోతాయి, అన్నీ మానిపోతాయి. తొందరపడి ఇప్పుడు అంటించుకున్నది మ్యూటేట్ అయ్యి పిల్లల్లోకి వచ్చిందంటే యూనో థింగ్స్ చేంజ్, థింగ్స్ గో బ్యాడ్. సో లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దాట్. కొన్ని రోజులు ఓపిక పట్టామంటే దాటేస్తాం, ఖచ్చితంగా దాటేస్తాం. బ్రేవ్గా ఉండాలి బాస్, కొంచెం బ్రేవ్గా ఉంటే ఐఎమ్ ష్యూర్ వీ ఆల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సత్యం, ప్యారెట్స్ ఎగురుతున్నాయి ఖచ్చితంగా. సో కొంచెం ఓపిక పట్టండి. దెర్ ఆర్ బ్యూటిఫుల్ మెడిసిన్స్ కమింగ్, వ్యాక్సిన్స్ కమింగ్, డెఫినెట్గా తొందరలోనే బయటపడిపోతాం. ధైర్యంగా ఉండండి, గట్టిగా ఉండండి, ఏం కాదు.